ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆదరించినటువంటి పార్టీ జిల్లా. ఇంద్రవెల్లి, ఏ ఇంద్రవెల్లి సభతోనైతే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి శ్రేణుల్ని ముందుండి నడిపించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంపై అందరి మహేష్ అన్న లాంటి, పటేల్ రమేష్ అన్న లాంటి హేమాహేమిల్ని దగ్గర పెట్టుకొని సర్వ సైన్యాల్ని మోహరించి ఉట్టి కొట్టిండ్రో, కేసీఆర్ని ఇంటికి పంపించిండ్రో, ఆ స్ఫూర్తితోని ఈరోజు లక్ష మందితో అద్భుతమైనటువంటి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్నది. నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీరంతా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గం మనం కొద్ది ఓట్లతో తప్పిపోయినా విజయం సాధించలేకపోయినాం, కానీ గత 5 ఎలక్షన్లలో మనం సాధించిన ఓట్లే అత్యధిక ఓట్లు. మీరు ఓట్లు 50,000 ఓట్లు సాధించి వేసి మమ్మల్ని ఆశీర్వదించిండ్రు. సరే, కారణాలు ఏవైనా కావచ్చు, గెలిచినా ఓడినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటగా మన ఆదిలాబాద్ నుంచే ఆయన జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరించేది ఒకటే, ఈరోజు లక్ష మంది వచ్చి మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇది మన ప్రభుత్వం, మనం కోరుకున్న ప్రభుత్వం. నిరంకుశాన్ని ఇట్ట నిలువున చీల్చి బానిస సంఖ్యలను తెంపుకొని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అవ్వలు, మా తాతలు, మా కాకలు అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇంద్రవెల్లికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఏ సమస్య వచ్చినా ఒకప్పుడు మంత్రుల పేశీలోకి, మంత్రులకు కనీసం 30 ఫీట్ల దూరంలో ఉండేది, ఒక దరఖాస్తు తీసుకోవడానికి ఒక మంత్రి బయటకు వచ్చేది కాదు. అట్లాంటిది ఇప్పుడు 50 రోజుల టైంలో మన ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు 5 సార్లు జిల్లాకు వచ్చారు. 5 సార్లు ఒక్కొక్కసారైతే రాత్రి 12 గంటల వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు, ప్రజల యొక్క సమస్యల్ని విన్నారు. మేము ఉన్నాం, మేము విన్నాం, మేము మీ సమస్యల్ని పరిష్కరిస్తామన్నటువంటి భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలకు 17 స్థానాలు గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితులలో అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఎంతమంది రాక్షసులు ఏకమైనా కూడా, బీజేపీ బీఆర్ఎస్లు ఏకమైనా కూడా, ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఉట్టి కొడతాం. ఆదిలాబాద్ పార్లమెంట్ ని మేము 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్నటువంటి నమ్మకం మాకున్నది. పెద్దలు మహేష్ అన్న లాంటి వాళ్ళు